subscribe and hit the bell icon for more notifications. Hi friends, welcome back to Best Way to Study. ఈ రోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 4లో ఉన్నాము. మనం ముందు క్లాసెస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటి రకమైన నౌన్ అంటే ఏంటి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ కూడా నేర్చుకున్నాము ఉదాహరణలతో సహా. క్లాస్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో రెండో రకమైన ప్రనౌన్ అంటే ఏంటో నేర్చుకుందాం. ప్రనౌన్ అంటే ఏంటి, అసలు ఎందుకు వాడాలి, వాటికి ఉదాహరణలు ఏంటి, అవన్నీ కూడా డీటెయిల్డ్గా మనం ఈ క్లాస్లో చూద్దాం. సో ఇప్పుడు ప్రనౌన్ ఎందుకు వాడతామో చూద్దాం, ఓకేనా? ఎప్పుడైతే నౌన్, నౌన్ అంటే ఏంటి, పేర్లు, ఒక మనిషి పేరు. ఫర్ ఎగ్జాంపుల్ రాము అనేది ఒక మనిషి పేరు, అవునా? సో దీన్ని నౌన్ అంటారు. క్యాట్ అంటే ఒక పిల్లి, సో నౌన్ అంటారు. పేర్లు యానిమల్, ఇలా పేర్లు, జంతువులు, వస్తువులు, ఇవన్నీ ఏవైతే మనం సెపరేట్గా గుర్తిస్తామో వాటన్నిటినీ కూడా నౌన్స్ అంటారు. ఒకే పదం, ఒకటే నౌన్ పదే పదే ఒకే వాక్యంలో వస్తే ఆ పేరు పదులు మనం ప్రొనౌన్ వాడచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు ఈ ఉదాహరణలతో చూసేద్దాం, సరేనా? ఫస్ట్ ప్రొనౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్ అంటే నౌన్ ఎప్పుడైతే ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తుందో ఆ నౌన్ ప్లేస్లో మనం ప్రొనౌన్ వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ విన్నాక మీకు ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది ప్రొనౌన్ అంటే ఏంటో. ఇప్పుడు మనం ఉదాహరణ చూద్దాం. రామ్ వెంట్ టు స్కూల్, రామ్ వెంట్ టు క్లాస్, రామ్ వెంట్ టు లైబ్రరీ అంటే ఏంటి, రామ్ స్కూల్కి వెళ్ళాడు, రామ్ క్లాస్కి వెళ్ళాడు, రామ్ లైబ్రరీ అంటే గ్రంథాలయానికి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, ఒకటే పెద్ద వాక్యంలో మూడు సార్లు రామ్ అనే పేరు వస్తుంది, అవునా? రామ్ స్కూల్కి వెళ్ళాడు, రామ్ క్లాస్కి వెళ్ళాడు, రామ్ గ్రంథాలయానికి వెళ్ళాడు. ఇక్కడ పదే పదే మనకి రామ్ అనే పేరు వస్తుంది, అవునా? రామ్ అనే పేరు ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తుంది, అవునా? ఇలాంటప్పుడు ఇక్కడ రామ్ అనేది ఒక పేరు. పేరు అంటే మనకి తెలుసు, పేరు అంటే నౌన్, అవునా? ఎప్పుడైతే మనకి ఒకటే పేరు అంటే ఒకటే నౌన్ ఒకటి కంటే ఎక్కువ సార్లు వాక్యంలో వస్తుందో అప్పుడు మనము ఆ నౌన్ బదులు, ఆ పేరు బదులు మనం ఏం చేయొచ్చు అంటే ప్రొనౌన్ని వాడచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి, రామ్ స్కూల్కి వెళ్ళాడు, అవునా? తర్వాత నేను మళ్ళీ రామ్ ప్లేస్లో రామ్ బదులుగా హీ అని పెడతాను. హీ అంటే ఏంటి, అతను. హీ ఏంటంటే రామ్కి బదులు రెండో మూడో వాక్యాల్లో రామ్కి బదులు హీ అని పెట్టాను. హీ అంటే అర్థం ఏంటంటే అతను. రామ్ స్కూల్కి వెళ్ళాడు, అతను క్లాస్కి వెళ్ళాడు, అతను లైబ్రరీకి వెళ్ళాడు. ఇక్కడ అతను అంటే మనకి అర్థమవుతుంది రామ్ అని, ఎందుకంటే ముందు మొదటి వాక్యంలో క్లియర్గా అక్కడ రామ్ అని చెప్పారు, అవునా? ఇలా మనకి ఎప్పుడైతే నౌన్ ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తుందో ఒక వాక్యంలో అప్పుడు మనము ప్రొనౌన్ అనేది ఉపయోగించాలి, సరేనా? ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాము. ఇప్పుడు చూడండి, రామ్ స్కూల్కి వెళ్ళాడు, రామ్ క్లాస్కి వెళ్ళాడు, రామ్ గ్రంథాలయానికి వెళ్ళాడు, అలా రామ్ 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 అని మూడు సార్లు అనే బదులుగా మొదటిసారి రామ్ అని ఇంకో రెండు వాక్యాల్లో కూడా మనం అతను అని వాడచ్చు. అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది అతను అంటే ఎవరో కాదు రామ్ అని. అలా ఇప్పుడు ఈ రెండో ఉదాహరణ చూద్దాం. అలీ ఈజ్ వాచింగ్ ఫిలిం, అలీ ఈజ్ ఈటింగ్ పాప్కార్న్. అలీ సినిమా చూస్తున్నాడు, అలీ పాప్కార్న్ తింటున్నాడు. ఇక్కడ అలీ సినిమా చూస్తున్నాడు, అతను పాప్కార్న్ తింటున్నాడు అని పెట్టచ్చు. కాబట్టి ఇక్కడ నేను అలీ అనే పేరు కొట్టేసి హీ అని పెడతాను. హీ అంటే ఏంటంటే అతను, సరేనా? ఇలా మనము ఎప్పుడైతే నౌన్ ఒక పేరు ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తే, ఒకే వాక్యంలో వస్తే ఆ పేరు బదులుగా మనము హీ షీ అనే ప్రొనౌన్ వాడుకోవచ్చు. ఇప్పటి వరకు మనము ప్రొనౌన్ అంటే ఏంటో చూసాం కదా, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ప్రొనౌన్
అంటే ప్రణౌన్ ఎన్ని రకాలు అవేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం, సరేనా? సో ఫస్ట్ వచ్చేసి మొదటి రకం ప్రణౌన్ వచ్చేసి పర్సనల్ ప్రణౌన్, సెకండ్ డెమాన్స్ట్రేటివ్ ప్రణౌన్, నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రణౌన్, ఇంటరోగేటివ్ ప్రణౌన్, ఇండెఫినైట్ ప్రణౌన్, పొసెసివ్ ప్రణౌన్, రిఫ్లెక్సివ్ ప్రణౌన్, రెసిప్రోకల్ ప్రణౌన్, సరేనా? సో ఇవి వేరు వేరు రకాల ప్రొనౌన్స్, సరేనా? ఒకటి డీటెయిల్డ్గా చూద్దాం, అదేంటి, వాటి ఉదాహరణలు ఏంటి, అన్నీ కూడా చూద్దాం. పర్సనల్ ప్రొనౌన్ ఏంటి? ఎప్పుడైతే ఒక మనిషి గురించి మాట్లాడతామో, లేకపోతే ఒక మనిషి మాట్లాడుతున్నాడో తన గురించి తాను, దాన్ని పర్సనల్ ప్రొనౌన్ అంటాం. పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక మనిషి తన గురించి తాను మాట్లాడుతున్నాడో, లేకపోతే ఒక మనిషి వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడో, దానిని మనము పర్సనల్ ప్రొనౌన్ అంటాం, సరేనా? ఇప్పుడు వాటి ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు ఉదాహరణ చూడండి. రాధా ఈజ్ కమింగ్ టుడే, షీ విల్ బ్రింగ్ స్వీట్స్ విత్ హర్. రాధా ఈరోజు వస్తుంది, తనతో పాటు తను వచ్చినప్పుడు తనతో పాటు స్వీట్స్ తీసుకొస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము రాధా అని వాడాము, రెండో వాక్యంలో షీ అని వాడాము. షీ అని ఎందుకు వాడామంటే, ఇక్కడ షీ అంటే ఆమె, ఆమె అనగానే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. రాధా ఫస్ట్ వాక్యంలో, మొదటి వాక్యంలో రాధా గురించి మాట్లాడుతున్నప్పుడు, రెండో వాక్యంలో షీ హీ అనే ప్రొనౌన్ వాడినట్లయితే ఆ వాక్యం మొదటి వాక్యంలో ఉండే వ్యక్తినే సంబోధిస్తుంది, వాళ్ళ గురించే మాట్లాడుతుంది అని మనం క్లియర్గా, మనకి క్లియర్గా అర్థమవుతుంది, సరేనా? అందుకే రాధా ఈరోజు వస్తుంది, రాధా స్వీట్స్ తెస్తుంది అని అనకుండా తను స్వీట్స్ తెస్తుంది అని అంటున్నాం. దీన్ని పర్సనల్ ప్రొనౌన్ అంటాం, ఎందుకంటే రాధా అనే అమ్మాయి ఒక వ్యక్తి, ఒక మనిషి. ఎప్పుడైతే మనం మనుషుల గురించి మాట్లాడుతున్నామో అప్పుడు దాన్ని పర్సనల్ ప్రొనౌన్ అంటాం. ఇప్పుడు మనం పర్సనల్ ప్రొనౌన్లో ఏమేం వాడతామో చూద్దాం. ఐ అంటే నేను, నేను నా గురించి నేను మాట్లాడుతున్నట్టయితే అది పర్సనల్ ప్రొనౌన్, ఎందుకంటే ఏ వ్యక్తి గురించి అతను మాట్లాడుకున్నా కూడా అది పర్సనల్ ప్రొనౌనే అవుతుంది. యు నువ్వు, నువ్వు అనేది కూడా ఒక వ్యక్తి, అది ఒక వ్యక్తే కావచ్చు, ఒక జంతువే కావచ్చు, ఏదైనా సరే యు అనేది కూడా మనకి పర్సనల్ ప్రొనౌన్లోకి వస్తుంది. హీ, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఒక వస్తువు గురించి మనం ఎప్పుడైతే మాట్లాడతామో, లేకపోతే ఒక జంతువు గురించి ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడు మనం ఇట్ అని వాడతాము. ఏ అంటే వాళ్ళు, అంటే ఒక గ్రూప్, ఒక గుంపు గురించి ఎప్పుడైతే మాట్లాడుతున్నామో, వాళ్ళు అని సంబోధిస్తున్నామో దానిని మనం పర్సనల్ ప్రొనౌన్ అనే అంటాము. మాది, మాది అనేది కూడా వ్యక్తి గురించే మాట్లాడుతున్నాం, మనది మాది అది కూడా పర్సనల్ ప్రొనౌనే అవుతుంది. అజ్ అన్నా కూడా అజ్ అంటే మనవి, మనవి అన్నా కూడా మనందరివి అని అర్థం వస్తుంది, మనుషుల గురించే కాబట్టి అది కూడా పర్సనల్ ప్రొనౌనే. హర్స్ ఆమెది, ఇది కూడా పర్సనల్ ప్రొనౌనే. ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్కి ఉదాహరణలు. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని లేకపోతే ఒక వస్తువుని పాయింట్ చేసి మాట్లాడుతున్నామో, వాటి గురించి మాట్లాడుతున్నామో అప్పుడు అవన్నీ కూడా ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ లోకి వస్తాయి. పాయింటింగ్ టు స్పెసిఫిక్ పీపుల్ ప్లేసెస్ ఆర్ థింగ్స్, మనం ఎప్పుడైతే ఫలానా వ్యక్తుల గురించి లేకపోతే ఫలానా వస్తువుల గురించి లేకపోతే ఫలానా ప్రదేశాల గురించి మాట్లాడుతున్నామో అవన్నీ కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ లోకి వస్తాయి. ఇప్పుడు వాటి ఉదాహరణ చూద్దాం. దట్ ఈజ్ మై హౌస్ అంటే నేను ఒక ఇల్లుని చూపించి అది మా ఇల్లు అని చెప్తున్నాను. సో ఎప్పుడైతే నేను ఫలానా వస్తువు లేకపోతే ప్రదేశం లేకపోతే ఇల్లు గురించి మాట్లాడానో అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో దట్ ఈజ్ మై హౌస్, అది నా ఇల్లు అది అని అలా వేలు పెట్టి చూపిస్తున్నాను కాబట్టి అది డెమాన్స్ట్రేటివ్
ప్రొనౌన్ అవుతుంది. ఇప్పుడు రెండో ఉదాహరణ చూద్దాం. దోస్ ఆర్ హార్సెస్, అవి గుర్రాలు. నేను అవి వాటిని చూపించి అవి అంటున్నాను కాబట్టి ఇది కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ లోకే వస్తుంది. ఇప్పుడు ఏ ఏ పదాలు మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ లో వాడతామో చూద్దాం. ఇప్పుడు చూడండి, దట్ అంటే అది, దోస్ అంటే అవి, దీస్ అంటే ఇవి, దిస్ అంటే ఇది. దీస్ కి దిస్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. దీస్ అనుకోండి రెండు కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి ఇవి అంటాం, అదే ఒకటే ఉంది ఒక వస్తువే మన దగ్గర ఉంది అనుకోండి ఇది అంటాం, అవునా? అలా అనమాట. అది తేడా ఏంటంటే ఇవి ఇది, మనం ఎలా అయితే ఒక వస్తువుని ఇది ఒక రెండు కంటే ఎక్కువ వస్తువులు ఉంటే ఇవి అంటామో అలా దీస్ దిస్ అంటాం. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాం. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే మనం మనం ఎప్పుడైతే ఒక సంఘటన గురించి అడుగుతున్నామో లేకపోతే ఒక వ్యక్తిని సెపరేట్గా అడుగుతున్నామో దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. వాటి ఉదాహరణలు ఏంటో ఇప్పుడు చూద్దాం. హూ వాజ్ విత్ యూ వెన్ యూ వర్ వాకింగ్ అంటే ఏంటంటే నువ్వు వాకింగ్కి వెళ్ళినప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు నీతో ఎవరున్నారు. ఇక్కడ మనం హూ అని వాడాం కదా, అది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. మనము జరిగిపోయిన ఒక సంఘటన గురించి అడుగుతున్నాం కాబట్టి అది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అంటే ఒక సంఘటన జరిగిపోయిన సంఘటన, ఒక పర్టికులర్ సంఘటన గురించి మాట్లాడుతూ అక్కడ ఏం జరిగింది అక్కడ ఎవరున్నారు అని అడిగితే దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. రిలేటివ్ ప్రొనౌన్లో ఏ ఏ పదాలు వాడతారో ఇప్పుడు చూద్దాం. హూ అంటే ఎవరు, హూస్ అంటే ఎవరిది, వేర్ ఎక్కడ. సో ఇలా ఎవరు ఎక్కడ ఎవరిది ఇలా అన్ని పదాలు వాడి ఒక జరిగిపోయిన సంఘటన లేకపోతే జరుగుతున్న సంఘటనకి గురించి మనం మాట్లాడినట్లయితే దానిని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాం. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళని ఒక ప్రశ్నలాగా అడుగుతున్నామో దానిని ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అంటాం. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఈజీగా గుర్తుండేలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇంటరోగేషన్. ఇంటరోగేషన్ అంటే ఏంటండి, ఇంటరోగేషన్ అంటే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా మనల్ని, అలాగే ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అంటే ఎప్పుడైతే మనము ప్రశ్నపూర్వకంగా ఏదైనా ప్రొనౌన్ వాడితే దానినే మనం ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అంటాం. అంటే యూజ్ టు ఆస్క్ క్వశ్చన్స్, ప్రశ్నలు అడగడానికి ఈ ప్రొనౌన్స్ మనం వాడతాం. సరేనా, ఇప్పుడు ఉదాహరణలు చూద్దాము. హూ ఆర్ దే, హూ ఆర్ దే వాళ్ళెవరు. వేర్ ఈజ్ ద పెన్, పెన్ ఎక్కడ. హూ ఆర్ కమింగ్ విత్ మీ, నాతో ఎవరెవరు వస్తున్నారు. హూస్ ఆర్ దీస్ షూస్ అంటే ఈ షూస్ ఎవరివి. అలా మనం ఏమన్నా ప్రశ్నల్లా అడుగుతున్నాము అంటే అవన్నీ కూడా ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అవుతాయి. ఇప్పుడు మనం ఏ ఏ పదాలు వాడతామో ఇంటరోగేషన్కి చూద్దాం. హూ ఎవరు, ఎవరు వస్తున్నారు నాతో. వేర్ ఎక్కడ, నా పెన్ ఎక్కడుంది, నా బుక్ ఎక్కడుంది. హూస్ ఎవరివి, ఈ పుస్తకాలు ఎవరివి. హూమ్ ఎవరిని, ఎవరిని వాళ్ళు ఎవరిని పిలిచారు. ఓకేనా? సో ఇలా మనం ప్రశ్నపూర్వకంగా ఎప్పుడైతే ప్రొనౌన్స్ వాడతామో అవన్నీ కూడా ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. డెఫినెట్ ప్రొనౌన్స్ ఏంటంటే మనం సాధారణంగా అందరి గురించి అన్నిటి గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, అంటే ఒక వ్యక్తి గురించి లేకపోతే ఒక ప్రదేశం గురించి ఒక వస్తువు గురించి కాకుండా జనరల్గా అన్నిటి గురించి మాట్లాడుకున్నాం అనుకోండి దానిని ఇండెఫినైట్ ప్రొనౌన్ అంటారు. డు నాట్ పాయింట్ టు పర్టికులర్ పర్సన్ థింగ్ ఆర్ ప్లేస్ అంటే మనము ఒక పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి లేకపోతే ఒక ప్రదేశం గురించి ఒక వస్తువు గురించి మాట్లాడుకోకుండా జనరల్గా అన్నిటి గురించి మాట్లాడుకున్నట్టయితే దానినే మనము ఇండెఫినైట్ ప్రొనౌన్ అంటాం. ఇప్పుడు వాటి ఉదాహరణలు చూద్దాము. ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్, అందరూ ఆహ్వానితులే. ఇలా ఎప్పుడైతే మనం అందరి గురించి లేకపోతే కొందరి గురించి, కానీ పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి ఒక వస్తువు గురించి మాట్లాడకుండా కొందరి గురించి లేకపోతే అందరి గురించి మాట్లాడతామో అప్పుడు దాన్ని ఇండెఫినైట్ ప్రొనౌన్ అంటాము. ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్, అందరూ ఆహ్వానితులే.
మెనీ ప్రిఫర్ టీ, చాలామంది టీ తాగుతారు. అలా మనం మెనీ చాలామంది గురించి మాట్లాడుతున్నాం అలా అనమాట. పదాలు ఏ ప్రొనౌన్స్ మనము ఇండెఫినైట్ ప్రొనౌన్లో వాడతామో చూద్దాం. ఎవ్రీబడి, అందరూ, అందరి గురించి మాట్లాడితే అది ఇండెఫినైట్ ప్రొనౌన్ అవుతుంది. ఫ్యూ, కొందరి గురించి మాట్లాడినా కూడా అది ఇండెఫినైట్ ప్రొనౌన్ అవుతుంది. ఎనీబడి, ఎవరైనా, ఎవరైనా వచ్చి బుక్ తీసుకోవచ్చు. ఎనీబడి అంటే మనము నువ్వేరా, లేకపోతే ఇతనే రావాలి, ఆమె రావాలి అని అనట్లేదు, ఎవరైనా రావచ్చు. అలా ఇది కూడా మనకి ఇండెఫినైట్ ప్రొనౌన్ అవుతుంది. మెనీ కేమ్ టు ద ఎగ్జిబిషన్, చాలామంది వచ్చారు ఎగ్జిబిషన్కి. సో ఇలా ఈ మెనీ అనేది కూడా ఇండెఫినైట్ ప్రొనౌన్ అవుతుంది. కసి నా ప్రొనౌన్ ఎందుకు వాడతామంటే ఓనర్షిప్ చూపించడానికి. ఓనర్షిప్ అంటే ఏంటి? ఒక ఒక వస్తువు ఎవరికి సొంతమో చెప్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ పెన్ నాది, అలా క్లియర్గా చెప్తున్నా, ఈ పెన్ నాది, ఆ పెన్ తనది. అలా ఎప్పుడైతే మనము ఒక వస్తువు యజమాని గురించి మాట్లాడుతున్నామో, ఒక వస్తువు యజమాని మనకి క్లియర్గా తెలిసినట్లయితే అప్పుడు మనం పొసెసివ్ ప్రొనౌన్ వాడచ్చు. ఉదాహరణ ఏంటో చూద్దాము. దట్ ఈస్ యువర్ పెన్, అది మీ పెన్ను అది నాకు తెలుసు. ఆ పెన్ను యజమాని నువ్వు, అందుకని అది నీ పెన్ అంటున్నాను. అలా మనం యజమాని ఓనర్షిప్ గురించి, యజమాని యజమాని తత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం పొసెసివ్ ప్రొనౌన్ వాడతాం. ఈజ్ దట్ యువర్ కార్, అది నీ కారా, అది నీ కారా, ఇది కూడా మనకి పొసెసివ్ ప్రొనౌన్లోకే వస్తుంది. సరేనా, ఏదైనా వస్తువు వాటి యజమాని గురించి మాట్లాడుతున్నప్పుడు అవన్నీ కూడా మనకి పొసెసివ్ ప్రొనౌన్లోనే వస్తాయి. ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే, ఫస్ట్ నేను ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీకు క్లియర్గా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఐ మేడ్ దిస్ కేక్ మై సెల్ఫ్, ఈ కేక్ నేను నా అంతట నేనే చేశాను. అంటే ఏంటి, ఈ కేక్ నేను నాకు ఇష్టపూర్వకంగా ఎవరి సహాయం లేకుండా చేశాను. అలా ఒక వాక్యం చాలా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, అంటే ఆ పని ఎవరు చేశారు, ఎవరి సహాయం లేకుండా చేశారా లేదా. టామ్ హర్ట్ హిమ్సెల్ఫ్, అంటే టామ్ తనకి తానే గాయం చేసుకున్నాడు. హిమ్సెల్ఫ్, తనకి తానే. ఎప్పుడైతే ఒక వాక్యము తనకి తానే లేకపోతే ఎదుటి వారి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో, క్లియర్గా సంబోధిస్తుందో, ఇవన్నీ కూడా మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఉదాహరణ, మై క్యాట్ వాషెస్ ఇట్ సెల్ఫ్, అంటే నా పిల్లి తనకి తానే శుభ్రపరిచి చేసుకుంటుంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏంటంటే హిమ్సెల్ఫ్, అలా ఇట్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, యువర్ సెల్ఫ్, నీకు నువ్వు గానే, ఇలా ఇవన్నీ కూడా మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో యూజ్ చేస్తాం. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటే అది రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటారు. ఉదాహరణకి టాకింగ్ అబౌట్ ఈచ్ అదర్ అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకున్నట్లయితే అవన్నీ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటారు. ఇద్దరు ఒకే కార్యాన్ని ఆపోజిట్ పర్సన్తో చేస్తే దాన్ని రెసిప్రోకల్ అంటారు. అంటే సేమ్ యాక్షన్ ఇద్దరు రెండు సైడ్స్ నుంచి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ అండ్ ఉదాహరణకి రామ్ అండ్ శ్యామ్ ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్, ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ అంటే ఏంటి, ఇద్దరు పరస్పరంగా మాట్లాడుకుంటున్నారు. రాము శ్యామ్తో మాట్లాడుతున్నాడు, శ్యామ్ రామ్తో మాట్లాడుతున్నాడు. ఇద్దరు ఒకటే టైంలో ఏదన్నా యాక్షన్ చేస్తే దానిని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటారు. ఏ అండ్ బి అండ్ ఆర్ హిట్టింగ్ ఈచ్ అదర్ అంటే ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, అలా పరస్పరంగా ఇద్దరు ఇద్దరిని కొట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటారు. ఈ క్లాస్లో మనం నేర్చుకోబోయే రెండు కొత్త పదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి అబ్డక్ట్. అబ్డక్ట్ అంటే ఏంటంటే టు టేక్ సంథింగ్ బై ఫోర్స్. టేక్ సంథింగ్ బై ఫోర్స్ అంటే బలవంతంగా ఏదన్నా
తీసుకుంటే దాన్ని అబ్డక్ట్ అంటారు. రెండోది ఎబెట్. ఎబెట్ అంటే ఏంటంటే ఎంకరేజ్ టు డూ రాంగ్, అంటే తప్పు చేయమని ఎంకరేజ్ చేసినప్పుడు దాన్ని మనం ఎబెట్ అంటాం. సరేనా? సో ఈ రెండు పదాలు ఈరోజు కొత్తగా నేర్చుకున్నాము. ఇది మీ బుక్లో నోట్ చేసుకోండి, వాటి అర్థాలతో సహా. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక కొడితే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీట్ యు ఇన్ మై నెక్స్ట్ క్లాస్. హ్యాపీ లెర్నింగ్.